లాభాల్లో కొనసాగుతున్న సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పగించడం సరైన విధానం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం రీజియన్ 2A గనిపేట్ సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ జాతీయ సంఘాలు చేస్తున్న 3 రోజుల కార్మికుల సమ్మెకు మంత్రి సంఘీభవన్ తెలిపారు. ఆయనతో పాటు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా ఈ సమ్మెకు సంఘీభవన్ తెలుపుతున్నట్లు ప్రకటించారు. అధికారం చేపట్టిన నాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు అమ్మివేస్తూ వేలం వేస్తూ మరి లాభాల బాటలో ఉన్నటువంటి వేలాది లక్షలాది కుటుంబాలకు మరి ఆదరణ ఇస్తున్నటువంటి కంపెనీలను కూడా అమ్మేటువంటి దురదృష్టకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు సింగరేణి సంస్థ ఏదైతే ఉందో 133 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ ఇప్పటివరకు దేశంలోనే బొగ్గు ఉత్పత్తి రంగంలో అన్ని సంస్థలకంటే కూడా మెరుగైన ఉత్పత్తిని సాధిస్తూ లాభాలను సాధిస్తూ దాదాపు 43,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా 20-25,000 మందికి పరోక్షకంగా జీవితాన్ని ఇచ్చేటువంటి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి 4 బ్లాకులను కూడా ప్రైవేట్ పరం చేస్తూ వచ్చే జనవరి మాసంలో వాటిని వేలం వేసేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుందో చాలా దురదృష్టకరమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతా ఉంది. సింగరేణి కాలేజీకి సంబంధించినటువంటి ప్రత్యేకించి సింగరేణి కాలేజీస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 బొగ్గు గనులను శ్రావణపల్లి, సత్తుపల్లి, కోయగూడెం, KK6 ఈ 4 బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయడానికి కార్పొరేట్ గద్దలకి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.